Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు ఆ ఛాన్స్ కూడా లేదా? ఏపీ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న పదం విచక్షణ అధికారం. ఏపీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుగున పెట్టాలో అన్ని రకాల అస్త్రాలను బయటకు తీస్తూ ప్రతిపక్ష టీడీపీ గందరగోళం సృష్టించింది. సిఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు, మండలిలో పాస్ కాకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆడిన డ్రామాలు యావత్తు తెలుగు ప్రజానీకం చూసింది. తనకు అధికారం లేకపోయినా విచక్షణ అధికారం అంటూ మండలి చైర్మన్ షరీఫ్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. దీంతో మండలి రద్దుకు ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంతగా అడ్డుకోవడానికి చంద్రబాబు ఆయన పార్టీ నేతలు అడ్డదారులు తొక్కారు. బీసీ రిజర్వేషన్లు 50% మించిపోయాయని వాళ్లే కోర్టులో పిల్లు వేశారు. ఆ తీర్పుపై స్టే రాగానే బీసీలకు సీట్లు తగ్గిస్తారా అని బయట ప్రెస్ మీట్లు పెట్టి నిలదీసింది కూడా టీడీపీ నేతలే. చివరకు ఆర్డినెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం చేసింది. టీడీపీ ఎలాగైనా డబ్బు ఇతర మార్గాల ద్వారా గెలవాలని ప్రయత్నిస్తుందనే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. చంద్రబాబు చెప్పినట్లుగా అధికారుల బదిలీలు చేయడం, అసలు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎన్నికల వాయిదా వేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిన మాట వాస్తవమే అయినా కనీసం ఏపీ ప్రధాన కార్యదర్శిని, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికల వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. మరోవైపు కరోనా కారణంగా కూలీలు, పేదలు ఆదాయం లేక నిత్యావసరాలు కొనుక్కోలేకపోతుండటంతో సీఎం జగన్ 1,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ డబ్బు పంపిణీ విషయంలో కూడా అసలు ఏ సంబంధం లేని ఎస్ఈసీ జోక్యం చేసుకోవడం, టీడీపీ ఆరోపణలనే ఆయన ప్రెస్ మీట్లలో వినిపించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కాగా ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు. దీనికి పార్లమెంట్ ఆమోదం కావాలి. ఇప్పట్లో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో రాజ్యాంగం ప్రకారం వెళ్లాలని ప్రభుత్వం భావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(k) ప్రకారం ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీకాలం, నియామక అర్హతలు, వేతనాలు వంటివి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఖరారు చేయవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ జరగడం కష్టం కాబట్టి ఏపీ ప్రభుత్వం నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇదంతా రాజ్యాంగబద్ధమే. కొత్త నిబంధనలు అమల్లోనికి రావడంతో నిమ్మగడ్డ రమేష్ తన పదవిని కోల్పోవలసి వచ్చింది. రాజ్యాంగబద్ధంగా చూస్తే ఇక్కడ ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్పై వేటు వేయడం కానీ తొలగించడం కానీ జరగలేదు. ఆయన పదవీకాలం ముగియడంతో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన స్థానంలో కొత్త కమిషనర్ను సీఎం సిఫార్సుతో గవర్నర్ నియమించారు. అప్పట్లో పివి నరసింహారావు కూడా టీఎన్ శేషన్తో విభేదాల కారణంగా మరో 2 ఎన్నికల కమిషనర్లను నియమించారు. దానికి రాజ్యాంగం కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కును వైఎస్ జగన్ ప్రభుత్వం ఉపయోగించుకుని కమిషనర్ నియామకంలో అర్హత నిబంధనలను మార్పు చేసింది. ఇక ఇప్పుడు మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లినా అక్కడ చుక్కెదురు కావచ్చు. గవర్నర్ ఆమోదముద్ర వేసి ఆర్డినెన్స్ చట్టబద్ధం అయింది కనుక ఏ కోర్టులోనూ కేసు నిలబడకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.